ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయం నీవు స్వాధీనపరచుకొనబోవు దేశములోనికి నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి బహుజనములను అనగా సంఖ్యకును బలమునకును నిన్ను మించిన హిత్తీయులు గిర్గాషీయులు అమోరీయులు కనానీయులు పెరిజీయులు హివ్వీయులు యెబూసీయులను 7 జనములను నీ అద్ద నుండి వెళ్లగొట్టిన తరువాత నీ దేవుడైన యెహోవా వారిని నీకు అప్పగించినప్పుడు నీవు వారిని హతము చేయవలెను వారిని నిర్మూలము చేయవలెను వారితో నిబంధన చేసుకొనకూడదు వారిని కరుణింపకూడదు నీవు వారితో వియ్యమందకూడదు వాని కుమారునికి నీ కుమార్తెని ఇయ్యకూడదు నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు నన్ను అనుసరింపకుండా ఇతర దేవతలను పూజించునట్లు నీ కుమారుని వారు మళ్ళించుదురు అందున బట్టి యెహోవా కోపాగ్ని నీ మీద రగులుకొని ఆయన నిన్ను త్వరగా నశింపజేయును కావున మీరు వారికి చేయవలసినదేమనగా వారి బలిపీఠములను పడద్రోసి వారి విగ్రహములను పగులగొట్టి వారి దేవతా స్తంభములను నరికివేసి వారి ప్రతిమలను అగ్నితో కాల్చవలెను నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను మీరు సర్వ జనముల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మును ప్రేమించి మిమ్మును ఏర్పరచుకొనలేదు సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే గదా అయితే యెహోవా మిమ్మును ప్రేమించువాడు గనుకను తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు గనుకను యెహోవా బాహుబలము చేత మిమ్మును రప్పించి దాసుల గృహములో నుండియు ఐగుప్తు రాజైన ఫరో చేతిలో నుండియు మిమ్మును విడిపించెను కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకొను వారికి తన నిబంధనను స్థిరపరచువాడును 1000 తరముల వరకు కృప చూపువాడును నమ్మదగిన దేవుడననియు తన్ను ద్వేషించు వారిలో ప్రతి వానిని బహిరంగముగా నశింపజేయుటకు వానికి దండన విధించువాడనియు నీవు తెలుసుకొనవలెను ఆయన తన్ను ద్వేషించు వాని విషయము ఆలస్యము చేయక బహిరంగముగా వానికి దండన విధించును కాబట్టి నేడు నేను నీకు ఆజ్ఞాపించు ధర్మము అనగా విధులను కట్టడలను మీరు అనుసరించి నడుచుకొనవలెను మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను నెరవేర్చి నీకు కృపచూపును ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకిచ్చెదనని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశములో నీ గర్భఫలమును నీ భూఫలమైన నీ సస్యమును నీ ద్రాక్షారసమును నీ నూనెను నీ పశువుల మందను నీ గొర్రెల మందను మేకల మందను దీవించును సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడుదువు నీలో మగవానికే గాని ఆడుదానికే గాని గొడ్డుతనముండదు నీ పశువులలోనైనా నుండదు యెహోవా నీ యొద్ద నుండి సర్వ రోగములను తొలగించి నీ వెరిగియున్న ఐగుప్తులోని కఠినమైన క్షయ వ్యాధులన్నిటినీ నీకు దూరపరచి నిన్ను ద్వేషించు వారందరి మీదకే వాటిని పంపించును మరియు నీ దేవుడైన యెహోవా నీకు అప్పగించుచున్న సమస్త ప్రజలను నీవు బొత్తిగా నాశనము చేయుదువు నీవు వారిని కటాక్షింపకూడదు వారి దేవతలను పూజింపకూడదు ఏలైనగా అది నీకు ఉరి ఎగును ఈ జనములు నాకంటే విస్తారముగా ఉన్నారు నేను ఎట్లు వారిని వెళ్లగొట్టగలనని నీవనుకొందువేమో వారికి భయపడకుము నీ దేవుడైన యెహోవా ఫరోకును ఐగుప్తు దేశమంతటికిని చేసిన దానిని అనగా నీ దేవుడైన యెహోవా నిన్ను రప్పించినప్పుడు నీ కన్నులు చూచిన ఆ గొప్ప శోధనలను సూచక క్రియలను మహత్కార్యములను బాహుబలమును చాచిన చేతిని బాగుగా జ్ఞాపకం చేసుకొనుము నీవు భయము పుట్టించుచున్న ఆ జనులకందరికీ నీ దేవుడైన యెహోవా అలాగే చేయును మరియు మిగిలిన వారును నీ కంటబడక దాగిన వారును నశించు వరకు నీ దేవుడైన యెహోవా వారి మీదికి పెద్ద కందిరీగలను పంపును వారిని చూచి జడేయవద్దు నీ దేవుడైన యెహోవా నీ మధ్యనున్నాడు ఆయన భయంకరుడైన మహాదేవుడు నీ దేవుడైన యెహోవా నీ ఎదుట నుండి క్రమక్రమముగా
ఈ జనములను తొలగించును, అడవి మృగములు విస్తరించి నీకు బాధకములుగా నుండవచ్చును, గనక వారిని ఒక్కమారే నీవు నాశనము చేయ తగదు, అది నీకు క్షేమకరము కాదు. అయితే నీ దేవుడైన యెహోవా వారిని నీకు అప్పగించి వారిని నశింపజేయు వరకు వారిని బహుగా తల్లడిల్ల చేయును. ఆయన వారి రాజులను నీ చేతికి అప్పగించును, నీవు ఆకాశము క్రింద నుండి వారి నామమును నశింపజేయవలెను. నీవు వారిని నశింపజేయు వరకు ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేకపోవును. వారి దేవతల ప్రతిమలను మీరు అగ్నిచేత కాల్చివేయవలెను. వాటి మీదనున్న వెండి బంగారములను అపేక్షింపకూడదు, నీవు దానివలన చిక్కుబడదువేమో గనుక దానిని తీసుకొనకూడదు. ఏలైనగా అది నీ దేవుడైన యెహోవాకు హేయము, దానివలే నీవు శాపగ్రస్తుడువు కాకుండునట్లు నీవు హేయమైన దాని నీ ఇంటికి తేకూడదు. అది శాపగ్రస్తమే గనుక దాని పూర్తిగా రోసి దాని యందు బొత్తిగా అసహ్యపడవలెను.